ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దయచేసి మీ ప్రార్థన అవస్థలు మాకు తెలియచేయండి. మీ కొరకు అనుదినము ప్రార్థన చేయుచున్నాం. నేటి దిన అనుదిన ఆహార నిమిత్తమై ఒంటరి అయినవాడు ఎన్నిక లేనివాడు. యెషయా గ్రంథము 60:22. వారిలో ఒంటరి అయినవాడు 1,000 మందిగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవనగు నేనే తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 2 రకాల మనుషులను దేవుడు పరిచయం చేస్తున్నారు. ఒకరు ఒంటరి అయినవారు, మరొకరు ఎన్నిక లేనివారు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. యోసేపు అన్నల చేత తృణీకరించబడి, కొట్టబడి, అమ్మివేయబడిన పరిస్థితి మనకు తెలుసు. ఆ సమయంలో యోసేపు ఒంటరి అయిపోయాడు. కానీ దేవుడు వదిలిపెట్టలా. దేవుడు అతనికి తోడయ్యుండి 1,000 మంది జనము కంటే ఎక్కువ బలమగలిగిన వ్యక్తిగా యోసేపును దేవుడు తయారు చేశాడు. 2వ గుంపు ఎన్నిక లేనివాడు. దావీదుకి అన్నలున్నారు, వారు చాలా గొప్పవారు. దావీదు మాత్రము గొర్రెలు కాసుకునేవాడు. ఆ కుటుంబంలోంచి ఒక వ్యక్తిని దేవుడు రాజు చేయాలనుకున్నప్పుడు ఆ తండ్రికి దావీదు గుర్తుకు రాలా. కారణం ఏంటంటే, తండ్రి దృష్టిలో అతను ఎన్నిక లేనివాడు. నిజమే, ఆ ఎన్నిక లేని వ్యక్తిని బలమైన జనముగా దేవుడు చేశాడు. ఆ బలమైన జనాంగంలోంచి వచ్చిన వారే ప్రభు అయిన యేసుక్రీస్తు. జ్ఞాపకం చేసుకుందాం, ఇది నాన్న ఈ వాక్యం వింటున్న మీరు ఒంటరితనమని, ఎన్నిక లేని వారని బాధపడుతున్నారేమో. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒంటరి అయిన వారిని 1,000 మందిగాను, ఎన్నిక లేని వారిని బలమైన జనంగా దేవుడు చేస్తాన్నారు. ధైర్యం పొందుకొని ముందుకు కొనసాగుదాం. దేవుడు మిమ్మను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ఇది నాన్న మా మధ్యలో మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి వందనాలు. ఎన్నిక లేని వారిని మీరు బలమైన జనాంగం చేస్తారని, ఒంటరి అయిన వారిని గొప్ప సమూహంగా మీరు చేయబోతున్నందుకు వందనాలు. మీరు మా పక్షాన ఉన్నారు, మీరు మాకు తోడుగా ఉన్నారు. యోసేపును వదిలిపెట్టలేదు, దావీదును విడిచిపెట్టలేదు. వారిని గొప్ప జనాంగంగా మీరు చేశారయ్యా. ఇది నాన్న ఎవరైతే ఒంటరి వారమని, ఎన్నిక లేని వారిని బాధపడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించి నీ కృపను కనికరాన్ని చూపించండి. అలాగే మా పనిబాటులను, ఉద్యోగ వ్యాపారాలు తోడుగొనండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరచండి. ఎవరైతే కుటుంబపరమైన కష్టాల్లో, శ్రమల్లో, వేదనలో, నిట్టూర్పులో ఉన్నారో వారిని ఆదరించి విడుదల దయచేయమని అడుగుతున్నాం. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి. వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారికి సరైన వివాహ సంబంధాలను ఇవ్వమని నీ కృపా కనికరాలకు అప్పచెప్పుకుంటూ మా రక్షకుడును మా ప్రభువైన యేసయ్య నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.